ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన మీడియం రేంజ్ సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రి ఒకటి. దీని టైటిల్ లోగో కానీ, పోస్టర్లు కానీ, టీజర్ ట్రైలర్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నేనే రాజు నేనే మంత్రి పోస్టర్ ఒక దాంట్లో హీరో రాణా దగ్గుపాటి చెవిపైన బంగారు తొడుగుతో కనిపించడం గమనించే ఉంటారు. ఏంటా తొడుగు అన్న చర్చ సోషల్ మీడియాలో జరిగింది. ఇండస్ట్రీలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే, సినిమాలో ఆ తొడుగుకు సంబంధించిన సీన్ కీలకంగా ఉంటుందట. ఒకచోట హీరోపై అటాక్ జరగడం, తుపాకీ తూట అతడి చెవి మీదుగా దూసుకెళ్లడం జరుగుతుందట. ఆ దాడితో చెవి కొంచెం లేచిపోతే దానికి బంగారు తొడుగు వేయించుకుంటాడట హీరో. దాన్ని చూసినప్పుడల్లా శత్రువులు గుర్తుకు రావాలని, వారిపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరిక రగులుతూనే ఉండాలని హీరో ఆ తొడుగు వేయించుకుంటాడట. ఇది ఆ బంగారు తొడుగు తాలూకు కథ. సాధారణ నేపథ్యం నుంచి సీఎం పీఠం మీదకి చేరే యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు రాణా నేనే రాజు నేనే మంత్రిలో. తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ కథను తీర్చిదిద్దుకున్నాడు తేజ. రాణా తండ్రి సురేష్ బాబే ఈ చిత్రానికి నిర్మాత. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. రాణా సరసన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ త్రెసా నటించారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.